వ్యూవర్స్ వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే ప్రోటియస్లో ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను ప్రోటియస్ లాస్ట్ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను. లైక్ నేను లాస్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేశాను. లైక్ ఈ ప్రాజెక్ట్లో మనం వచ్చి ఆర్డినోని ఎల్ఈడికి ఒక సింగిల్ ఎల్ఈడిని ఎట్లా డ్రైవ్ చేయొచ్చు ఆర్డినోని ఇన్ ప్రోటియస్ అనే కాన్సెప్ట్ మీద చూద్దాం. ఫస్ట్ నేనైతే లాస్ట్ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ రిమూవ్ చేసేసా. చేసేసి ఇప్పుడు నేను ఒక ఆర్డినో బోర్డు అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు ఆర్డినో యూనో అనేది తీసుకుంటున్నాను. యూనోలో కూడా మనకు టూ టైప్స్ ఉంటాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను యూనో తీసుకున్నా. తీసుకుని దీన్ని రొటేట్ చేయాలి ఫస్ట్. ఈ ఆర్డిన ఏదైతే ఉందో ఆర్డినని రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఒక హార్డ్వేర్ డివైజెస్లో మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ఆర్డినో హార్డ్వేర్ ఏదైతే ఉందో బోర్డు ఆ బోర్డు మీద ఈ 13th pin ఏదైతే ఉందో 13th pin ఆన్ బోర్డ్ ఎల్ఈడి అన్నమాట. అంటే జస్ట్ ఎల్ఈడి ఆన్ ఆఫ్ అని రాస్తే ఇక్కడ 13th pin ఇక్కడ ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఉంటుంది. ఈ ప్లేస్లో ఉన్న ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. బట్ మనకి అట్లా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక ఎల్ఈడి అనేది తీసుకుందాం. ఒక బ్లూ ఎల్ఈడి అనేది తీసుకున్నాను. బ్లూ ఎల్ఈడి తీసుకుని బ్లూ ఎల్ఈడి ఒక యానోడ్ తీసుకొచ్చి 13th pin కనెక్ట్ చేస్తున్నాను. దీని ఒక క్యాథోడ్ ఏమో గ్రౌండ్ చేస్తున్నా. గ్రౌండ్ పిన్ యూస్ చేసి అయితే ఇప్పుడు మన ఆర్డినోకి అయితే హార్డ్వేర్ పరంగా అయితే ఒక ఎల్ఈడి అనేది కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఈ ఆర్డినోలో వర్చువల్గా మనం ప్రోగ్రామ్ అనేది డంప్ చేయాలి. సో దట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆర్డినో అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అందులో ఒక ఎల్ఈడి అప్లికేషన్ ఉంటుంది కదా అది చూద్దాం. లైక్ ఇది స్లోగా లోడ్ అవుతుంది. మనం ఈలోపు ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆర్డినోలో ఈ 13th pin లైక్ ఆన్ బోర్డ్ ఎల్ఈడి అని చెప్పాను కదా అట్లనే ఇక్కడ 0 and 1 ఈ 2 pins వచ్చేసరికి ట్రాన్స్మిటర్ రిసీవర్ కింద పనిచేస్తామట. వేరే ఏదైనా ఇంకొక ఆర్డినో క్యాస్కేడింగ్ చేస్తున్నప్పుడు అంటే ఈ ఆర్డినోని ఆ ఆర్డినోని రెండు కలిపి క్లమ్ చేస్తున్నప్పుడు క్యాస్కేడింగ్ అంటుందని. అట్లా క్యాస్కేడింగ్ చేస్తున్నప్పుడు ఈ పిన్స్ అనేది టీఎక్స్ ఆర్ఎక్స్ అనే పిన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడైతే మనకు ఆర్డినో అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైల్స్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి బేసిక్లోకి వెళ్తే బ్లింక్ అని ఉంటుంది. ఆ బ్లింక్ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు బ్లింక్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వాయిడ్ సెటప్ అని ఉంది కదా వాయిడ్ సెటప్లోకి వెళ్ళి ఇప్పుడు పిన్ మోడ్ ఇక్కడ ఎప్పుడు కూడా పిన్ మోడ్స్ అనేది డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఎల్ఈడి అండర్స్కోర్ బిల్డింగ్ అని ఉంది కదా ఎల్ఈడి అండర్స్కోర్ బిల్డింగ్ అంటే ఆన్ బోర్డ్ ఎల్ఈడి 13th pin అన్నమాట. ఇంటర్నల్గా 13th pin అనేది అవుట్పుట్ దాన్ని అవుట్పుట్ కింద తీరా డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత లూప్లోకి వచ్చేసేపటికి డిజిటల్ రైట్ ఆ పిన్ని ఏం చేస్తున్నాం ఇక్కడ పిన్ నెంబర్ లైక్ ఇక్కడ ఆల్రెడీ ఎల్ఈడి బిల్డింగ్ అని చెప్పాం కదా ఆ ఎల్ఈడి బిల్డింగ్ని హై చేయమంటున్నాం. హై చేయమన్న తర్వాత ఏం చేస్తున్నాం డిలే మళ్ళీ ఒక 1000 nanoseconds డిలే ఇచ్చాం. డిలే ఇచ్చి ఏం చేస్తున్నాం మళ్ళీ ఆ ఎల్ఈడి ఆ పిన్ని లో చేస్తున్నాం. లో చేసి మళ్ళీ అట్లా లూప్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది వైల్డ్ లూప్. సో దట్ ఈ ప్రోగ్రామ్ని అయితే రన్ చేద్దాం. ఈ బిల్డింగ్ ప్రోగ్రామ్ అయితే లైక్ కంపైల్ చేస్తే కంపైల్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక ఎక్సా ఫైల్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. కంపైలింగ్ ఇక్కడ మనకి గ్రీన్ చూసినట్టయితే ఇది కంపైలింగ్ డన్ అని చెప్పేసి చూపిస్తుంది అన్నమాట. మన కంపైలింగ్ ఒక స్టేటస్ని అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇట్లా కాకుండా 13th pin డైరెక్ట్ పిన్ డిక్లేర్ చేసుకోవచ్చు.
పిన్ 13 అని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, లేదు పిన్ మనం 10th పిన్ కనెక్ట్ చేస్తే 10th పిన్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా ఏంటనేది ఒక 3-4 ఎల్ఈడీస్కి మల్టిపుల్ ట్రయల్ చేసి చూపిస్తాను. ఇది మనం వర్చువల్ ఆర్డినోన్ యూస్ చేసి చేస్తున్నమాట ప్రోటియస్లో. సేమ్ ఇప్పుడు ఏదైతే ఎట్లా అయితే చేస్తున్నామో అట్లానే ప్రాక్టికల్గా చేస్తేనే కూడా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కంపైల్ అవుతుంది, బట్ నేను ఎక్స్టర్నల్గా బోర్డేమ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి దీనికి ఇప్పుడు నేను ఇది అప్లోడ్ కొట్టాను కదా, ఫస్ట్ టైం నేను అప్లోడ్ కొట్టేశాను కంపైల్ కాకుండా. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి అప్లోడ్ కొట్టినప్పుడు ప్రతిసారి కూడా అది కంపైల్ అయ్యి అప్లోడ్ అవుతుంది, దాని ఒక ఎగ్జామ్. సో దట్ ఇప్పుడు నేను బోర్డేమ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి బోర్డు ఎర్రర్ చూపిస్తుంది అన్నమాట, అప్లోడింగ్ ఎర్రర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంపైల్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్గా మీరు కంపైల్ చేసిన ఇది బోర్డు అప్లోడ్ చేసినప్పుడు కింద ఎక్స్ఆ ఫైల్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. అది కూడా తీసుకున్నా సరే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కంపైల్ చేశాను కదా, కంపైల్ చేసినప్పుడు ఏమంటే ఇక్కడ ఎక్స్ఆ ఫైల్ ఒకటి ఉంటుంది, ఈ ఎక్స్ఆ ఫైల్ అనేది తీసుకోవాలి. కాపీ చేసి ఆర్డినో ప్రోటియస్ను ఓపెన్ చేసి ప్రోటియస్లో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అది అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్ అని ఉంది కదా, ప్రోగ్రామ్ ఫైల్ మీద క్లిక్ చేసి అది పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ వర్చువల్ ఆర్డినోలో ప్రోగ్రామ్ అనేది డంప్ చేస్తామంట. ఇప్పుడు రన్ చేసినట్టయితే కనుక ఎల్ఈడి బ్లింకర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. లైక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఎల్ఈడి అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. నేను ఇంకా జూమ్ చేస్తున్నాను. లైక్ ఇట్లా అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇంకో ఎల్ఈడికి ఇంకో ఎల్ఈడి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇంకొక ఎల్ఈడి తీసుకుంటున్నా, ఇంకో ఎల్ఈడి తీసుకుని దాన్ని 7th పిన్కి కనెక్ట్ చేస్తున్నా. 7th పిన్కి కనెక్ట్ చేసి దాని ఒక గ్రౌండ్ ఏమో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే పిన్ ఒక పాజిటివ్ అంటే పాజిటివ్ని తీసుకుని ఎల్ఈడి అనేది కనెక్ట్ చేస్తున్నా. రివర్స్ అంటే లైక్ రివర్స్ బయాస్లో కూడా ఈ ఎల్ఈడిని అనేది కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 1 కనెక్ట్ చేస్తాను, 1 కానీ 0 కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు పాజిటివ్ వోల్టేజ్ కావాలి కాబట్టి బ్యాటరీ అనేది తీసుకున్నా. బ్యాటరీ అనేది తీసుకుని ఈ బ్యాటరీ ఒక పాజిటివ్ వోల్టేజ్ ఎల్ఈడికి కనెక్ట్ చేసిన, ఈ గ్రౌండ్ తీసుకొచ్చి దీని గ్రౌండ్కి కనెక్ట్ చేసిన. ఇప్పుడు మనకి ఎప్పుడు 5 వోల్ట్స్ కావాలి కాబట్టి 5 వోల్ట్స్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ మళ్ళీ నేను ఆర్డినో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఏం చేద్దామంటే ఇక్కడ పిన్ మోడ్ అని ఉంది కదా, సేమ్ ఈ పిన్ మోడ్ అనేది కాపీ చేసిన, కాపీ చేసి పేస్ట్ చేసి నాకు 7th పిన్ దగ్గర అవుట్పుట్ అనేది రావాలి. 7th నాకు ఇంకో పిన్ ఏం కావాలంటే 0 పిన్ కూడా. తర్వాత ఇక్కడ ఏం చేసాం, సేమ్ ఇదే లూప్లో నేను 2 ఎల్ఈడీస్ తీసుకున్నాం కాబట్టి 2 రైట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ రైట్ ఏమో బిల్డింగ్ ఉంది కాబట్టి బిల్డింగ్ 13 పిన్, ఈ పిన్ వచ్చేసరికి 7th పిన్ హై చేస్తున్నా. అండ్ 0 పిన్ మనం రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ హై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వీటికి 7th పిన్ ఏదైతే ఉందో ఆ 7th పిన్కి ఆపోజిట్లో పనిచేస్తుంది అన్నమాట. అంటే లైక్ 7th ఎల్ఈడి వెలిగినప్పుడు 0th ప్లేస్లో ఉన్న ఎల్ఈడి ఆఫ్ అవుతుంది, ఇది ఆఫ్ అయినప్పుడు అది ఆన్ అవుతుంది, అది ఆన్ అయినప్పుడు ఇది ఆఫ్ అవుతుంది. సేమ్ అట్లానే
మెయిన్గా నేను ఇనిషియల్ డేస్లో ఆర్డినో గురించి నేర్చుకుంటున్నప్పుడు నేను బాగా చేసిన మెయిన్గా చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఇవి హై అండ్ లో అనే పిన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. నేను ఒక లెటర్ క్యాపిటల్ పెట్టి ఒక లెటర్ స్మాల్ పెట్టడం వల్ల అది ఆర్డినో తీసుకునేది కాదు సాఫ్ట్వేర్ అనేది. ఇది ఏంటంటే ఒక కేర్ సెన్సిటివ్ కోడ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ డిజిటల్ రైట్ ఉంది కదా, ఈ డిజిటల్ రైట్లో ఈ డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ లెటర్ పెడితే కనుక తీసుకోదాం, క్యాపిటల్ లెటర్ అదొక కీవర్డ్. అండ్ పిన్ మోడ్లో ఈ ఎమ్, ఈ ఎమ్ వచ్చేసరికి క్యాపిటల్ ఎమ్ అన్నమాట, ఇది స్మాల్ ఎమ్ పెడితే తీసుకోదు క్యాపిటల్ ఎమ్. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కంపైల్ చేస్తున్నా, కంపైల్ చేసి సేమ్ ప్రొసెసర్ దీని ఒక ఎక్సా ఫైల్ ఏదైతే ఉందో ఆ ఎక్సా ఫైల్ కాపీ చేసి లైక్ ప్రోటియస్లో దాని ఒక ఫై ఆర్డినోలో డంప్ చేస్తామట. దీని ఒక ఎక్సా ఫైల్ దీని ఒక్క ఎక్సా ఫైలు కాపీ చేసా. ఇప్పుడు ప్రోటియస్ ఓపెన్ చేసి ప్రోటియస్లో ఆ ఫైల్లో డంప్ చేస్తున్నా. ఇక్కడ మనం ప్రోగ్రామ్ కాపీ చేసినప్పుడు ఈ కోడ్ ఎక్సా కోడ్ కాపీ చేసినప్పుడు క్లెయిమ్ ఏంటంటే ఇన్వర్టెడ్ కామర్స్ కూడా కాపీ అయిపోయినాయి, అది కూడా చూసుకోవాలి. అప్పుడు కూడా మీకు అవుట్పుట్ అనేది రాదు. ఓకే అట్లా అవుతాయి కనుక నేను ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నా. ఇక్కడ సెవెంత్ పిన్ అండ్ జీరోత్ పిన్ ఏదైతే ఉందో ది సెవెంత్ పిన్కి ఆపోజిట్లో జీరో పిన్ పనిచేస్తుంది, జీరో పిన్ ఆపోజిట్లో సెవెంత్ పిన్ పనిచేస్తుంది, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే. అండ్ ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కనుక నాకు పిన్ చేయండి కామెంట్ సెక్షన్లో, దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.